अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। स्फूर्ति टीवी प्रेक्षकुलकु अरबी नेर्चुकुंदाम अने ई कार्यक्रमानिकि सुस्वागतम। इंतकु मुंदु एपिसोड लो मनम कोन्नि अरबी पदालकु तेलुगु अर्थालु नेर्चुकुन्नाम। मस्जिदुन अंटे मस्जिद, किताबुन अंटे किताब, बैतुन अंटे इल्लु गृहमु उंडे चोटु, वलदुन अंटे मग संतानम कुमारुडु कोडुकु, यदुन अंटे चेयि। ई पदालकु अर्थालु इंतकु मुंदु एपिसोड लो मनं नेर्चुकुन्नां। ई रोजु कूडा मरिकोन्नि अरबी पदाल अर्थालु मनं नेर्चुकोबोतुन्नां। అయితే ఆ పదాలు నేర్చుకోబోయే ముందు ఒక ముఖ్యమైన విషయం గురించి మనం ప్రస్తావించుకుందాం, అదే తన్వీన్। ఇంతకు ముందు ఎపిసోడ్ లో కూడా మనం తన్వీన్ గురించి మాట్లాడుకున్నాం। తన్వీన్ రెండు జబల్లు, రెండు పేషులు, రెండు జేల్లు, అదేనండి మన తెలుగులో ఉండేటటువంటి తలకట్టు, గుడి, కొమ్ము। వీటిని అరబీలో హరకాత్ అంటారు, జబర్, జేర్, పేష్ ఉర్దూలో। అయితే ఈ జబర్, జేర్, పేష్ అరబీలో ఇంకో విధంగా రెండు జబర్లు, రెండు జేర్లు, రెండు పేష్లు। మన టీవీ స్క్రీన్ పై వీటిని గమనించండి, రెండు జబల్లు, రెండు జేల్లు, రెండు పేష్లు, ఈ మూడిటిని కలిపి అరబీలో తన్వీన్ అని చెప్పడం జరుగుతుంది। ఈ రెండు జబల్లు, రెండు జేల్లు వాటిని పక్కన పెట్టండి, మనకు ఇక్కడ ముఖ్యంగా మనకు కావాల్సింది రెండు పేష్లు। టీవీ స్క్రీన్ పై రెండు పేష్లను గమనించండి, తన్వీన్ లో రెండు పేష్లు। ఇది ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే అరబీలోని ప్రతి పదం సహజ రూపం ఈ తన్వీన్ తో ఉంటుంది, అందులోనూ ఈ రెండు పేష్లతో ఉంటుంది। ఇది అర్థం చేసుకుంటే మనం నేర్చుకోబోయే మునుముందు మనం చూడబోయే ఎపిసోడ్లలో విషయాలు చాలా సులభంగా అర్థమవుతాయి। ఇది తన్వీన్ గురించి మనం ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించుకోవాలి। అరబీలో వచ్చే ప్రతి పదం తన్వీన్ తో వస్తుందని మనం తెలుసుకున్నాం। మస్జిదున్, కితాబున్, బైతున్, వలదున్, యదున్, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా అరబీలో మనం ఖురాన్ లో చదువుతున్నప్పుడు మస్జిదున్, మస్జిదన్, మస్జిదిన్, మస్జిదా, మస్జిదు, మస్జిది, ఇలా రూపాలు మారుతూ ఉంటాయి। అవి ఎందుకు మారుతాయి అనేది మనం రాబోయే ఎపిసోడ్లలో వాటి గురించి నేర్చుకుందాం। ప్రస్తుతం ఈ తన్వీన్ యొక్క ఆ ఉచ్చారణను గమనించండి, ప్రతి పదం సహజ రూపంలో నకారం పలుకుతుంది, ఇది ఈ తన్వీన్ అరబీ పదాల సహజ రూపం మాత్రమే, అంతకు మించి వేరే ఏమీ లేదు। నేను ప్రత్యేకంగా ఇది మాటిమాటికి ఎందుకు చెప్తున్నానంటే నేను గమనించిన ఒక విషయం అదేంటంటే మన తెలుగు ప్రాంతాల్లో ముఖ్యంగా మన కోస్తా ఆంధ్రలో గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఈ ప్రాంతాల్లో నేను గమనించిన ఒక విషయం ఏంటంటే ఈ ప్రాంతాల్లో అరబీలో ఉండేటటువంటి ఈ తన్వీన్ని, ఈ నకార శబ్దాన్ని స్త్రీలింగ పద ఫీమేల్ పదాలకు సూచనగా భావించడం జరుగుతుంది। మీరు కూడా బహుశా గమనించే ఉంటారు, ఒక మంచి ఉదాహరణ చెప్తాను, అదేంటంటే బహుశా మీకు ఆంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా ఇది ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే ఉంది నేను గమనించిన విషయం, అది ఆంధ్ర ప్రాంతానికి బయటికి వస్తే
అలాంటి ఆ వ్యవహారం అనేది మనకు కనిపించదు. అందుకని ముఖ్యంగా దీన్ని కొద్దిగా గమనించుకుంటే ఎంతో మనం అరబీకి సంబంధించిన చాలా విషయాలు నేర్చుకున్నట్లు అవుతుంది. ఏంటంటే మీరు సహజంగా విని ఉంటారు, మన ఆంధ్ర ప్రాంతంలో జనాలు పేర్లు పెట్టుకుంటారు, ఆ పేర్లలో ఒక పేరు ఉంది కరీం. మనం చాలా సాధారణంగా మన ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలోనే కాదు ఇది మొత్తం ప్రపంచంలో కరీం అనే పదం మనం వింటూ ఉంటాం. కరీం పేరు పెట్టినప్పుడు మగాళ్ళకైతే కరీం అని పేరు పెడతారు, అదే స్త్రీలకైతే కరీమున్ అని పేరు పెడతారు. అంటే అలా పేరు పెట్టడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ భాషాపరంగా కరీం కరీమున్లో పెద్దగా డిఫరెన్స్ లేదు. కానీ మన తెలుగు ప్రాంతంలో కరీమున్ అనే ఈ నకార శబ్దాన్ని చూసి అది ఆడవాళ్లకు పెట్టే పేరుగా భావించి స్త్రీలకు అలా నకార శబ్దం వచ్చేటటువంటి పదాలు పేర్లుగా పెడతా ఉంటారు. కరీమున్ అని చెప్పేసి నజ్మున్, కమ్రున్, రహీమున్. ఇప్పుడు ఈ విధంగా వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ నకార శబ్దం వస్తుంది కాబట్టి ఇది కొద్దిగా లయబద్ధంగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది, ఇది ఆడవారికి సంబంధించింది అనే భావంతో ఈ పదాలు ఉన్న ఈ పదాలని స్త్రీలకు పేర్లుగా పెడుతూ ఉంటారు. అంటే ఈ పేర్లు పెట్టుకోవడం తప్పు, వీటిని మార్చాలి అని నేను చెప్పట్లేదు. భాషాపరంగా ఇక్కడ ఒక చిన్న లోపం ఉంది. అదేంటంటే ఇది ఈ నకార శబ్దం స్త్రీలింగ సూచకం కానే కాదు, ఇది అరబీలో పదాల యొక్క సహజ రూపం మాత్రమే. అంటే ఆంధ్ర ప్రాంతంలో ఆ పేరు పెట్టుకుంటే మనకు పెద్దగా డిఫరెన్స్ తెలియదు, కానీ అదే పేరుతో మనం ఆంధ్ర ప్రాంతానికి, తెలుగు ప్రాంతానికి బయటికి వచ్చినప్పుడు ఆ పేర్లు వినటానికి కొద్దిగా ఆశ్చర్యంగా మనకు కనిపిస్తుంది అన్నమాట. అరబీ భాష పరంగా అది స్త్రీలింగ సూచన కానే కాదు. ఇది చెప్తున్నప్పుడు నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. ఈ సంఘటన తన్వీన్ గురించి చెప్తున్నప్పుడు ఈ సంఘటన గుర్తుకొచ్చి నాకు కొద్దిగా నవ్వు కూడా వస్తుంది. ఆ సంఘటన ఏంటి అనేది మనం తెలుసుకోబోయే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.